వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పొలాల్లో అధికంగా నిల్వ ఉన్న నీటిని బయటకు పంపించే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పైరు అక్కడక్కడ పడిపోయిందని, పొలాల్లో అధిక నీరు నిల్వ ఉండటం వల్ల అవి దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు ఆ నీటిని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటే పంట నష్టాన్ని నివారించవచ్చునని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఇప్పటికే జలవనరుల శాఖతో మాట్లాడి కాలవల్లో నీటి ప్రవాహాన్ని తగ్గించినట్లు తెలిపారు. బిర్రు పొట్ట దశ నుండి 50% పూత దశ ఉన్న దగ్గర నీటి యాజమాన్యం అనేది కీలకమని, ఎట్టి పరిస్థితుల్లో పంట నీటి ఎద్దడికి గురికాకుండా రైతులు చూడాలని శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఈ 3-4 రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల డివిజన్లో అక్కడక్కడ ఈ వరి గాలికి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా BPT 52/04 ఎవరైతే సాగు చేశారో ఆ సాగు చేసినటువంటి రైతులు సుమారుగా 5 నుంచి 10 సెంట్ల దాకా ప్రతి చోట ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ అయిందో అక్కడ ఆ క్షేత్రాల్లో అక్కడక్కడ స్కాటర్డ్గా పంట పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దానికి సంబంధించి వెంటనే జలవనరుల శాఖ వారితో మాట్లాడి ఈ కాలువల యొక్క నీటిని తగ్గించాల్సిందిగా మరి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా స్పందించి కాలువల్లో నీటిని తగ్గించడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు ఈ సందర్భంగా చేయాల్సింది ఏంటంటే, పొలాల్లో ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి నీటిని కాలువల్లోకి వచ్చేలాగా చర్యలు చేపడితే మనం పడిపోయినటువంటి పంట చక్కగా పాలు పోసుకొని మరి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా కంబైన్డ్ హార్వెస్టర్లతోటే కోతకొస్తున్నాం కాబట్టి దాన్ని కంబైన్డ్ హార్వెస్టర్తో కోయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఇంకా ఇదైతే కనుక మనం కట్టలు కట్టించుకుంటే అది కట్టలు కట్టడం అనేటువంటి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అవకాశం ఉంటే కట్టలు రైతు సొంతం కట్టుకోవడం కానీ లేదంటే కనుక నీళ్లు బయటకు వెళ్ళగొట్టి ఉండటం కానీ చేయాలి. గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం నందు భక్తుల సౌకర్యార్థం శాశ్వత క్యూ లైన్లను దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా తాత్కాలిక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ సంవత్సరం దాతలైనటువంటి కమల జ్యువెలరీస్ నిర్వాహకులు నూకల భాస్కర్రావు పద్మిని దంపతులు, అదేవిధంగా నూకల శ్రీనివాసరావు మాలతుల సహకారంతో 3 లక్షల రూపాయల వ్యయంతో జింక్ పైపులతో శాశ్వత క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గణపతి అమ్మవార్ల ముఖద్వారాలకు బంగారుపు తొడుగు చేమకొత్తి సుబ్రహ్మణ్యం హేమలత దంపతులు అందించగా, కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సతీమణి హేమలత గర్భాలయానికి టేకు తలుపులను సమర్పించారు. ఈ సంవత్సరం నిర్వహించే కార్తీక మాసం ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కార్యనిర్వహణాధికారి అశోక్ రెడ్డి, బి శివారెడ్డి తదితరులు కోరారు. తెనాలి పట్టణం నుంచి జిల్లా రామేశ్వర స్వామి దేవస్థానం నాకు ఈరోజు 10 మినిట్లు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్ ఏర్పాటు సహకరించిన దాతలకు దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేశారు. ఈరోజు శ్రీ రామేశ్వర దేవస్థానంలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం మాకెంతో అదృష్టదాయకంగా భావిస్తున్నాము. గతంలో అమ్మవారికి వెండి కిరీటము, స్వామివారికి గర్భగుళ్ళు, గ్రానైట్ అన్నీ మాకు అవకాశం ఇచ్చినందుకు భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇంతటి అదృష్టాన్ని మేమంతా అదృష్టంగా భావిస్తూ ఆ స్వామివారికి స్వామివారు మాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా నందు గల ప్రైవేటు ఐటీఐల నందు ఆగస్టు 2021 విద్యా సంవత్సరం మొదటి 2, 3 విడతలలో మిగిలిన సీట్లకు 4 విడత ప్రవేశం కొరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ తెనాలి కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలందు ఏర్పాటు చేసిన నమోదు కేంద్రానికి 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో తప్పనిసరిగా పేర్లను ITI.NIC.IN వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోగలరని, గవర్నమెంట్ ఐటీఐలలో కౌన్సిలింగ్ 17వ తేదీ ఉదయం 9 గంటలకు మరియు అన్ని ప్రైవేటు ఐటీఐలలో కౌన్సిలింగ్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు జరుగునని ప్రభుత్వ ఐటీఐ తెనాలి ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ నుండి గుంటూరులో లీగల్ అవేర్నెస్ వారోత్సవాలు జరగనున్నాయి.
అదేవిధంగా డిసెంబర్ 11వ తేదీన జాతీయ స్థాయి లోక్ అదాలత్ కూడా నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ వెల్లడించింది. న్యాయస్థానాల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ కె రత్నకుమార్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కోర్టులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు లీగల్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరులో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేకించి 9వ తేదీన నేషనల్ లీగల్ సర్వీసెస్ డేని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా డిసెంబర్ 11వ తేదీన జాతీయ స్థాయి లోక్ అదాలత్ కోర్టు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసులు పరిష్కారం చేసుకోదలిచిన వారు తప్పనిసరిగా లోక్ అదాలత్ ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. 9వ తారీఖున అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరుగుతుంది. ర్యాలీ అయిన తర్వాత వెంగళాయపాలెం విలేజ్ లో ఈవినింగ్ కార్మికులకి లేబర్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున. అదేవిధంగా 10వ తారీఖున వచ్చి మరి హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి బెనిఫిషియరీస్ అయిన కోవిడ్ ఆర్ఫెన్ చిల్డ్రన్ కోసం ఒక లీగల్ అవేర్నెస్ క్యాంపు సిడిపిఓ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మరి కోవిడ్ ఆర్ఫెన్స్కి ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారాన్ని మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా 14వ తారీఖున మరి మినీ ప్రొసెషన్ ఒకటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి 10 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. అదే రోజున చిల్డ్రన్స్ డేని అబ్జర్వ్ చేస్తూ పిల్లల కోసం ఒక లీగల్ అవేర్నెస్ క్యాంప్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ రూపాల్లో పబ్లిసిటీ ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున కోరుకుంటున్నాము. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ జేఏసీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర 5వ రోజు కొనసాగింది. 45 రోజుల పాటు జరిగే యాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. ప్రతిపాడు మండలం తిక్కరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైన 5వ రోజు యాత్ర పెదనంటిపాడు వరకు కొనసాగుతుంది. మహాపాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర, మాజీ మంత్రులు జేడీ శీలం, రావెల కిషోర్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా అయిపోతుంది. తద్వారా ఇప్పటికే అప్పులో ఉన్న ఈ రాష్ట్రం మీద ఈ అప్పులన్నీ తీర్చి మనం ఒకరికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ సమావేశం భ్రాడీపేట బ్యాంకర్ కార్యాలయంలో జరిగింది. చైర్మన్ లాల్పురం రాము అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రైతులు, మహిళా గ్రూపులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నట్లు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము తెలిపారు. ఆప్కాప్ ద్వారా ఇప్పటికే 485 కోట్ల రూపాయల రుణాలు అందించామని, మరో 500 కోట్ల రూపాయలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. కరువు పీడిత మండలాల్లో 62 పైసలు 35 లాఖే రుణాలు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన స్ఫూర్తితో అందిస్తున్న తక్కువ వడ్డీ రుణాలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాము కోరారు. నాబార్డు వాళ్ళు ఆ కరువు మండలాల్లో మాత్రం పర్టికులర్గా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ ఉంది. ఇతర బ్యాంకులు ఎవరు కూడా ఇంత సాహసించి రైతుకి అతి తక్కువ రేట్కి ఇంట్రెస్ట్కి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మహిళలను కూడా మీరు బ్యాంకులు రైతుల బ్యాంకే కాదు, పేద మహిళలు కూడా దృష్టిలో పెట్టుకొని పేద మహిళా గ్రూపులు కూడా లోన్లు ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ మీటింగ్లో చూడటం జరిగింది. ఎందుకంటే ఇతర బ్యాంకులు వడ్డీ అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు మా ఆప్కాప్కి సుమారు 3000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా తక్కువ రేట్కి మహిళా గ్రూపులకి వడ్డీకి ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది. మా బ్యాంకు జిల్లా బ్యాంకు వచ్చి సుమారు ఇప్పటికి 500 కోట్లు 485 కోట్లు మేము రుణాలు అందించడం జరిగింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలు 689వ రోజుకు చేరాయి.
ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చారే తప్ప వ్యక్తులకు కాదంటూ దీక్షా శిబిరాల్లో నిరసన తెలిపారు. చట్టపరంగా భూములు ఇచ్చిన రైతులకు ఫలాలు అందించాలని నినాదాలు చేశారు. మా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి చేరుకునే లోపే ఆ దేవదేవుడే మీ మనస్సు మార్చి అమరావతినే రాజధానిగా వెలుగొందేలా, అమరావతినే రాజధానిగా నిర్మిస్తాము అని మీ చేతనే చెప్పిస్తాడు. ఇది సత్యం, ఇది తథ్యం, ఇది ఎవరు ఆపలేరు, ఇది ఎవరి వల్ల కాదు. మీరు కూడా మాట ఇచ్చి ఉన్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకొని మీ మాట మీద మీరు నిలబడి మీ మాటను మీరు దక్కించుకుంటారో, ఆ కాస్త ఉన్న గౌరవం పోగొట్టుకుంటారో, మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టంపై అవగాహన సదస్సు, పాలనలో పారదర్శకత ఉండాలని అధికారులకు సూచించిన సబ్ కలెక్టర్ నిధి మీనా. శుక్రవారం నుండి ప్రారంభమైన పవిత్ర కార్తీక మాసం, శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నీతి నిజాయితీకి మారు పేరుగా న్యాయవాద వృత్తిని చేసిన వ్యక్తి కాజా రామ్మోహన్ రావు. కోర్టుల ప్రాంగణంలో జరిగిన ఆయన సంతాప సభలో కొనియాడిన పలువురు న్యాయవాదులు. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.